ఈయన ఆవేశపడడానికి అర్జెంటుగా వాళ్ళు జరిగింది ఏం కాదు. నేను చేసి ఇప్పుడు నోటీస్ ఇచ్చారు, నువ్వు చూపించి అవునండి ఇదిగో ఇవన్నిటి మీద మేము అన్నాం, లేదు అక్కడ గంజాయి ఏరియాలో అటవీ ప్రాంతంలో ఉందన్నటువంటిది ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది, ఖచ్చితంగా చర్య తీసుకోండి, లేదా ఈ కాగితాన్ని పట్టుకుని ఇదిగో ఇట్లా నోటీసులు ఇస్తున్నారని చర్య తీసుకోమని అంటే రాజకీయ స్టేట్మెంట్గా చెప్తున్నారు ఒక పక్కనేమో, రెండో పక్కన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి పాల్గొంటున్నాడు లేకపోతే ముఖ్యమంత్రి బ్రదర్, మరి ఎవడు చెప్పాడు వీళ్ళకి ముఖ్యమంత్రి బ్రదర్ చేశాడని వీళ్ళు వెళ్ళి దర్యాప్తు చేస్తారా? ఏ కోణంలో నుంచి వాళ్ళ కుటుంబాన్ని లాగుతారు? ముఖ్యమంత్రి స్వయంగా డ్రగ్స్ చేస్తున్నాడు లేకపోతే వాళ్ళ తమ్ముడితో జైలిస్తున్నాడని పేర్లతో సహా మాట్లాడారు కదా, అది ఏ విధమైన సంస్కారం? అది డ్రగ్స్కి సంబంధించి అక్కడెక్కడో దొరికింది, ఇక్కడ అడ్రస్ ఉంది, ఓకే, మరి అదే సందర్భంలో ఇక్కడ ఈ పదాలన్నీ ఎందుకు వచ్చినాయి? అది పట్టించుకోకపోతే లేదా వాళ్ళని ఏమైనా కాపాడితే ఎన్ఐఏ దాచిపెడతదా, సిబిఐ దాచుద్దా, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు దాచుద్దా, సుశాంత్ సింగ్ కేసులు ఎవరిని పట్టుకెళ్ళి బొక్కలో దోశారు వాళ్ళు, లేకపోతే వాళ్ళ రోజున ఎవరిని పట్టుకుని బొక్కలో దోశారు, వాళ్ళకంటే పెద్ద గొప్ప ఏంటి ఇక్కడ దాచిపెడతారు ఇక్కడ, ఏది షారుఖ్ ఖాన్ కొడుకు అంటే కూడా. కాబట్టి అట్లాంటి వాళ్ళు చేసినప్పుడు వాళ్లే పట్టుకోలేదు కదా ఇక్కడ ఎవరిని, నిజంగా ఇక్కడ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా పట్టుకున్నారని కూడా తప్పేలేదు. అదిగో చూశారు కదా మీ పార్టీ వాడే దొరికాడు అన్నటువంటిది, ఈవెన్ గంజాయిలో దొరికినా కూడా తప్పేలేదు. ఇంకోటి గంజాయి విషయంలో విమర్శించవచ్చు, ప్రత్యక్షంగా రాజకీయంగా క్వశ్చన్ చేసే హక్కు ఖచ్చితంగా ఉంటుంది, బట్ ఆ పదజాలం వాడేటప్పుడు సంస్కారం కావాలా లేదా కంట్రోల్ ఉండాలా? కంట్రోల్ తప్పాల్సినటువంటిది కాదు. నాకు తెలిసి ఇందులో కనబడుతున్నది ఏంటంటే పట్టాభి వాస్తవంగా ఒక చిన్న కార్యకర్త, బుద్ధ వెంకన్న తిరిగేటువంటి వన్ ఆఫ్ ద కార్యకర్త, నగర స్థాయిలో ఏదో ఈ కార్మిక సంఘాల్లో తిరిగేవాడు. ఇప్పుడు ఈ అధికార ప్రతినిధి హోదా ఇచ్చిన తర్వాత క్రమంగా మిగతా అధికార ప్రతినిధిని డామినేట్ చేయాలంటే తనని తను టార్గెట్ చేయించుకుంటున్నాడు. అంటే ఎవరైతే అట్లాగ నెగిటివ్గా ప్రొజెక్ట్ అయ్యి అవతల నుంచి ఇష్యూస్ జరుగుతుందో వాళ్ళ తర్వాత ఇదిగో పోరాడానండి పార్టీ కోసం త్యాగాలు చేశాను తన్నులు తిన్నానని చెప్తే రేపొద్దున ఎమ్మెల్యే ఎంపీల స్థాయికి పోవాలి అలాంటి ఉద్దేశంతో రెచ్చగొడుతున్నట్టుంది, కానీ ఇది పార్టీ నడిపించింది అన్నటువంటిది అయితే నేను అనుకోను.